everyone, I'm Dr. Shruti, consultant gynecologist, fertility specialist, treatment range hospital, Hyderabad. ఈ రోజు మనం హిస్టరోస్కోపీ అనే ప్రొసీజర్ గురించి మాట్లాడతాం. హిస్టరోస్కోపీ అంటే ఏంటి అంటే ఇది టేకేర్ ప్రొసీజర్. దీంట్లో మనం ఏం చేస్తాము అంటే ఒక థిన్ టెలిస్కోప్ విచ్ ఇస్ అటాచ్డ్ టు ద కెమెరా, ఈ ఇన్స్ట్రుమెంట్ ని మనం వెజైనా ద్వారా సర్విక్స్ గుండా మనం యూట్రైన్ క్యావిటీలోకి పంపించి మనం గర్భసంచి లోపల ఏమైనా లీజన్స్ కానీ అబ్నార్మాలిటీస్ కానీ మనం చూడగలం అన్నమాట. ఈ హిస్టరోస్కోపీకి కామన్ ఇండికేషన్స్ ఏంటి? ఫస్ట్, అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్. అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ హెవీగా ఉండొచ్చు, లేదంటే స్కాంటీ బ్లీడింగ్ కూడా ఉండొచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో మనం హిస్టరోస్కోపీ ద్వారా మనం గర్భసంచిలో ఆ ప్రాబ్లం ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే స్కాన్లో గర్భసంచి లోపల ఉన్న లీజన్స్ అనేది ఈ స్కాన్ అనేది పికప్ చేసుకోలేకపోతుంది. సో ఇలాంటి కండిషన్స్లో మనం హిస్టరోస్కోపీ ద్వారా మనం డైరెక్ట్ యూట్రైన్ క్యావిటీని డైరెక్ట్గా విజువలైజ్ చేసుకోవడానికి వీలు పడుతుంది అన్నమాట. సో అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ కాకుండా ఇంకా ఏ కండిషన్స్లో మనం హిస్టరోస్కోపీ ద్వారా బెనిఫిట్ పొందొచ్చు? సో సెకండ్ వచ్చేసి ఎండోమెట్రియల్ పాలిప్స్. సో ఎండోమెట్రియల్ పాలిప్స్ అనేది యంగ్ ఉమెన్లో రావచ్చు అండ్ ఓల్డ్ ఉమెన్లో కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో యూజువల్లీ యంగ్ ఉమెన్లో ఈ ఎండోమెట్రియల్ పాలిప్స్ వల్ల పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ యూజువల్లీ పాలిప్స్ అనేవి చాలా చిన్న సైజులో ఉంటాయి, విచ్ కెనాట్ బి పిక్డ్ అప్ బై ద స్కాన్. సో కాబట్టి మనం ఈ హిస్టరోస్కోపీ ద్వారా ఈ పాలిప్స్ ఏమైనా ఉంటే విజువలైజ్ చేసి అట్ ద సేమ్ టైం మనం దాన్ని పాలిప్ అనేది రిమూవ్ చేయొచ్చు హిస్టరోస్కోపిక్ సిజర్స్ ద్వారా. అండ్ ఇలాంటి పాలిప్స్ ఒకవేళ మనం ఓల్డ్ ఉమెన్లో చూసినట్లయితే ఇది యూజువల్గా క్యాన్సరస్ అంటే క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ పాలిప్ కాకుండా థర్డ్ ఇండికేషన్ ఏంటి అంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్. ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ గర్భసంచి లోపల పొరలో కనుక ఈ ఫైబ్రాయిడ్ అంటే కంతులు ఉంటే దాన్ని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటారు. హిస్టరోస్కోపీ ద్వారా సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ ని రిమూవ్ చేయొచ్చు. అంతేకాకుండా యూట్రైన్ సెప్టమ్ అంటే గర్భసంచిలో అడ్డుగా ఒక గోడ అని అంటాం కదా, సో ఇలాంటి కండిషన్లో కూడా ఈ హిస్టరోస్కోపీ ద్వారా ఈ గర్భసంచిలో ఉన్న గోడని మనం సిజర్స్ ద్వారా లేదంటే రిసెప్టోస్కోప్లో ఏంటి అంటే మనం ఎనర్జీ సోర్స్ అనేది వాడుతుంటాం అన్నమాట. సో దాని ద్వారా ఈ సెప్టమ్ అడ్డుగోడ అనేది మనం తొలగించుకోవచ్చు అన్నమాట. ఇంకొక ఇండికేషన్ ఏంటి అంటే ఇంట్రాయూట్రైన్ అధెషన్స్. ఇంట్రాయూట్రైన్ అధెషన్స్ అంటే ఈ గర్భసంచిలో లోపల అతుకులు, విత్ ఇన్ ద యూట్రస్ ఈ అతుకులు అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ అతుకులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ సర్ఫేస్ ఏరియా అనేది తగ్గిపోవడం వల్ల ఉమెన్కి మెన్సెస్ అనేది స్కాంటీగా ఉంటుంది, అంటే బ్లీడింగ్ అనేది చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ని కూడా మనం స్కాన్ ద్వారానో లేకపోతే హెచ్ఎస్జి ద్వారానో ఈ ఇంట్రాయూట్రైన్ అధెషన్స్ అనేది మనం కనిపెట్టలేము. సో అలాంటి కండిషన్స్లో కూడా ఈ హిస్టరోస్కోప్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ హిస్టరోస్కోప్ ద్వారా ఇంట్రాయూట్రైన్ అధెషన్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ సిట్టింగ్ మనం ఆ అధెషన్స్ అంటే అతుకులు కానీ ఆ బ్యాండ్స్ కానీ మనం సిజర్స్ ద్వారా రిలీజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇండికేషన్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఈ హిస్టరోస్కోప్ ఏంటి అంటే మనం గర్భసంచి లోపల ఉన్న అన్ని వాల్స్ని మనం విజువలైజ్ చేసి టైప్ ఆఫ్ ద క్యాన్సర్ అంటే క్యాన్సరస్గా ఉండే ఎండోమెట్రియం ఎక్కడుందో, అది ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ఇది మనం హిస్టరోస్కోప్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇలాంటి ఇండికేషన్స్లో మనం హిస్టరోస్కోప్ అనేది మనం వాడుతూ ఉంటాము. అండ్ మనం స్కాన్ ద్వారా పికప్ చేయలేని కొన్ని లీజన్స్, చిన్న చిన్న లీజన్స్, వాటిని కూడా మనం హిస్టరోస్కోప్ ద్వారా మనం డిటెక్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ లాగా కూడా మనం హిస్టరోస్కోప్ని వాడుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.